తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ మహాసభకు శివంపేట మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు. మండల వ్యాప్తంగా 37 గ్రామాల నుంచి 42 బస్సులు, 50 టాటా సుమారులో సుమారు 2500 మంది బాణాసంచా కాలుస్తు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ గజ్వేల్లో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మీకాంతరావు, బాసనపల్లి శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు వెళ్లారు.